పోటీలో తాను కూడా ఉన్నానని పార్టీతో 38 ఏళ్ల అనుబంధం ఉన్న నాకు పార్టీ టికెట్ ఇస్తుందని ఆశిస్తున్నానని కాంగ్రెస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ జెట్టి కుసుమ కుమార్ అన్నారు। ఖమ్మం నగరంలోని సంజీవరెడ్డి భవన్లో ఆయన మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు। హై కమాండ్ కు వినతి పత్రం అందజేశారని స్వతంత్ర సమర యోధుల కుటుంబం నుంచి వచ్చిన నాకు అవకాశం ఇస్తారని ఆశిస్తున్నానన్నారు। మేము ఏదైతే హామీ ఎలక్షన్ లో భాగంగా మా మేనిఫెస్టోలో పెట్టడం గాని మా ఎన్నికల ప్రచారంలో పెట్టడం కానీ జరిగిందో అది 100% ఈ యొక్క 50 రోజుల్లో నెరవేర్చామని యొక్క సంతృప్తి కాంగ్రెస్ పార్టీ నాయకులుగా మాకు మామూలుని తీసుకొస్తే వారి కష్టాలు దొరుకుతాయి। వారు కలలు కన్నా బంగారు తెలంగాణ అనేది నిజంగా సాకారం అవుతుందని మాకు మద్దతించి ఓటేసిన ప్రజలందరికీ కూడా ఆ యొక్క సంతృప్తి అనేది 50 రోజుల పరిపాలనలో ఉన్నదిగా నేను భావిస్తూ ఉన్నాను। ముఖ్యంగా రాబోయే పార్లమెంట్ ఎలక్షన్స్లో గత ఎమ్మెల్యే ఎలక్షన్లో సాధించిన మెజారిటీ కంటే కూడా భారీగా ఖమ్మం పార్లమెంట్లో కాంగ్రెస్ పార్టీ జెండా రెపరెపలు ఆడబోతుంది। కనీసం 5 లక్షల పైచీలకు మెజారిటీతో కాంగ్రెస్ పార్టీ యొక్క అభ్యర్థి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఎవరిని నిర్దేశించినా ఎవరికి బీఫామ్ ఇచ్చినా ఎవరిని పోటీ చేయమని ఆదేశించినా 5 లక్షల పైచీలకు మెజారిటీతో కాంగ్రెస్ పార్టీ యొక్క అభ్యర్థి ఖమ్మం పార్లమెంట్లో గెలవబోతున్నాడు।